श्री वेंकटगुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः रामुडु रक्षकुंडु रघुरामुनि नम्मिन बंटु नेनु नाकेमि भयंबु चिंतलिकेटिकि एमि घटिंचिनन रघुस्वामिदि कीर्ति सत्यमिदि सत्यमटंचुनु नामलंबुलो नी महनीय कीर्ति विनि निन्नेदु नम्मिति जानकीपति కరుణానిధి అయి రాఘవ శరణాగత జనములకు రజశ్రము ప్రాపై శరణిధి లంఘించిన సుస్థిర బలు మారుతిని శ్రీ తిరువడి వలుతున్ శ్రీ వేదాంత గురుద్వహ భావిత పాదారవింద పరమానంద గోవింద గుణకథార్పిత భావాయతి రాజలోక పావన చరిత అవధరింపు ఆదరమొప్పనాదుదశనాగ్రశుభానన మధ్యవర్తి యౌవాది భయంకరార్యుడనవి అనవజ్య కృపాతిశయంబుచేని కన్మీదటి గ్రంథమంత రసమృష్ట పదాక్షర వృత్తపద్య సమ్మేదుర భావమొందుగతి మేలుదయం పరచింపు నింపుగాన్. పరమ భాగవతులారా, ఇప్పటి వరకు శేషపద్యములలో చక్కగా మనకి ఆళ్వారు ఆచార్యుల చరిత్రలని వినిపించినటువంటి వాది భయంకర ఆచార్యులు, ఇక ముందు ఇతరమైనటువంటి వృత్తములలో రసమృష్ట పదాక్షర వృత్త పద్య సమ్మేదుర భావము, రసపూరితములైనటువంటి పదములతో కూడిన అక్షర వృత్తములు, అంటే అక్షరములు ప్రధానముగా అక్షర గణములు ప్రధానముగా కలిగినటువంటి వృత్తములలో తెలియజెప్తూ ఉన్నారు అంటూ ఉన్నారు కేశవాచార్యులు గారు. చక్కగా ఇంతవరకు కూడా నడిచినటువంటి నడక, ఆ దశరథ చక్రవర్తి శత్రుంజయమనేటటువంటి పట్టపుటేనుగు కలభముల వంటి శేషపద్యములలో నడిపించారు. చాలా అద్భుతమైనటువంటి రచన, పదములు భావములు అన్నీ కూడా ఒకదాంతో ఒకటి పోటీ పడుతూ నడిచినటువంటిది రచన. ఇక వచనములు అలా ఇప్పుడు ఇక్కడ కూడా వచనాలు, ఆ తరువాత ఈ వృత్త పద్యములు, ఇక ఇవి అక్షరగణములతో నడిచేవి. అవంటే ఆ గణములలో కొన్ని గురువులు లఘువులు ఎలా అయినా చేర్చుకోవచ్చు, కానీ ఇక్కడ అలా కాదు. వాటికి ప్రాసలు ఉండవు, ఎతులు ప్రాసలు ఎతులు వరకే ఉంటాయి తప్ప ప్రాస నియమం అంటూ ఉండేది కాదు. ఇక ఇప్పుడు ప్రాస నియమాలతో కూడా వృత్త పద్యములలో చెప్తాను అంటూ ఉన్నారు వేదాంత దేశికుల వారి చరిత్రమిది. అనేక వృత్తములు రచనలు చేశారు ఈయన, దీంట్లో తన యొక్క కవిత విన్యాసం అంతా కూడా చూపించారు. వాటన్నింటినీ మనం చక్కగా తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. తిరుపుర పిరాన్ పిల్లానది పర్యాయ నామంబు గల కురుకేశ గురుండు, కురుకేశాచార్యులు భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ చేత ఆరాయిరప్పటి రాసినటువంటి ఆయన, ఆ పిరాన్ పిల్లాన్ అనేటటువంటి ఆయన, ఆయన వంశమునందు వరుసనే చాలామంది అవతరించారు. వారిలో అప్పని బోలిన బాలునికి ఒప్పుగ శ్రీరంగ సూరి ఉచిత దినమునందు అప్పిళ్ళారని నామము తప్పక తాజేసే విష్ణుదాసులు మెచ్చన్. వారిలో శ్రీరంగసూరి అనేటటువంటి ఆయనకి అప్పని బోలిన బాలుడు, ఆ వెంకటేశ్వర స్వామితో సమానమైనటువంటి ఒక బాలకుడు పుట్టాడట ఆయనకి, అప్పిళ్ళారు అని పేరు పెట్టి పెంచుతూ ఉన్నారు. వారేమో గురువులు, ఆ వంశము అలా భాష్యాలు భగవద్ విషయాలు అన్నీ కూడా చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. అలాగే ఎంగళాళ్వాణి అని మరొక మహానుభావులు ఉన్నారు రామానుజుల వారి కాలంలో. శ్రీభాష్యాన్ని రాశారు ఈయన, కూరత్తాళ్వాణి వారికి దృష్టి నష్టమైన తరువాత రచన చేసినటువంటి ఈయన, ఆయన్ని కూరత్తాజ్వాన్ అంటారు. ఆళ్వాన్ అంటే, ఆళ్వాన్ అంటే ఏకవచనము, ఆళ్వార్ అంటే బహువచనము కనుక. అలాగే ఆ తరువాత ఈయన రచన రాత అంటే లేఖనం చూసి ఆశ్చర్యంతో ఆనందంతో రామానుజుల వారు ఎంగళ్ళు ఆళ్వాన్ అన్నారట, అంటే నువ్వు మా ఆళ్వారు అయ్యావని, ఆళ్వాన్ అని. అలా ఆయన చక్కగా రాశారు.
ఇక వారి యొక్క తండ్రి అందరినీ చెప్తూ ఉన్నారు. ఆ వంశములు చాలామందిని గుర్చి చెప్పారు. వారిలో కాంచీపురమునందు నివసిస్తూ ఉండేటటువంటి ఒక ఆయన ఆయన వెంకటేశుడు, ఆయన పేరు తోతారమ్మ. ఆహా, తోతారమ్మ అనంతసూరి తోతారమ్మ అనేటటువంటి వారు దంపతులు. వారు తిరుమల వెళ్ళారు వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి. ఆ తోతారమ్మ అనే ఆ తల్లికి ఒక బాలకుడు కనిపించాడట. నీలాల రుచి మించి నిగ నిగమెరయచు సిగముడి శిరముపై చెన్నుగులుక, నల్లని వెంట్రుకలు, ఆ పైన ముడివేశాడు చంద్రమండలము వంటి ముద్దు మోము, ద్వాదశ స్థానముల యందు కూడా ఊర్ధ్వపుండ్రములు ధరించాడు. ఆయన కంఠమునందు తులసి నలినాక్షమాలను కూడా ధరించాడు. అట్లు ఆ మాయా మానవక అర్ధకుండు ఆ సాధ్వీరత్నంబునకు ఆ తల్లికి ఒక వెంకటేశ్వర స్వామి గంటను పోలినటువంటి ఒక దొండపండు ఇచ్చాడట. ఇది తినవమ్మా, నీవు ఆనందంగా గర్భాన్ని ధరిస్తావు, నీకు కుమారుడు పుడతాడు అని చెప్పి ఇచ్చాడు. పరమాశ్చర్యపడం జనాలి గజ గర్భం బట్లు 12 వత్సరముల్ భాగ్యవతి లలామ తోతారమ్మ శ్రీ వెంకటేశ్వర ఘంటాత్మక గర్భమునా. 12 సంవత్సరాలు ఉందట గజగర్భంలాగా. 12 సంవత్సరాలు గర్భం ధరించింది ఆ తల్లి. ఆ 12 సంవత్సరాల తర్వాత తద్వర్ష ప్రభన్ కాంచి శ్రీహరి అస్మత్సుతుడయ్యనంచు మదినాహ్లాదించే మిత్రవాళితోన్. ఆ వెంకటేశ్వర స్వామి కుమారుడుగా పుట్టాడు అని ఆమె సంతోషించింది. ఒక శుభలగ్నమునందు చక్కగా ప్రసవించింది ఆ తల్లి ఒక బాలకుని. శాంతించన్ కలిదోషముల్ కొడవి మంచి పుణ్యముల్ మించే ఆశాంతాశ్రాంత నిశాంత సద్యసుడనంతార్జుని శ్రీకాంతుని స్వంతం బంధు తలంచుచుండే. ఆయన పుట్టే సమయంలో ఈయన ఆ వెంకటేశ్వర స్వామి ధ్యానములో ఉన్నాడు. క్ష్మాసుఖకారి భాద్రపద మాసమునన్ వృషశైలనాథమా క్ష్మాసక తీర్థవారి దివసంబున శ్రీహరిదేవతాకయ ఉభాసుర తారయందు వృషభక్షితి భృత్పతి దివ్య ఘంటికోద్భాసితమూర్తి ఆసతికి తానుదయించను పుత్రుడైలన్. ఆ భాద్రపద మాసంలో ఆయన హరిదేవతాకమైనటువంటి నక్షత్రము శ్రవణ నక్షత్రములో ఆయన చక్కగా ఆవిర్భవించాడు. విష్ణు తేజోపబృంహితో విలసితాత్మ చూసి చాలా ఆనందపడ్డారు అందరూ కూడా. వెంకటేశుడని దివ్య దురుక్రమ నామధేయము. వెంకటేశుడు అని, వెంకటేశ్వరుడని, వెంకటనాథుడని కూడా ఆయనకు పేరు పెట్టారు. అలా పుట్టినటువంటి బిడ్డ చక్కగా పెరిగాడు. చౌలము ఉపనయనములన్నీ కూడా పూర్తి చేసుకొని తండ్రి దగ్గరే వేదములు అభ్యసించాడు ఆయన. చాలా జనమంతా కూడా అనుకుంటూ ఉన్నారట, ఈ పుట్టినటువంటి వాడు శ్రీ వెంకటేశావతారోయం తద్ఘంటాచ అధవా భవేతు యతేంద్రాంశో భవే దేవం. ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఘంటావతారమా లేక అపర రామానుజులా అని చూస్తూ ఉన్నారు అందరూ కూడా. ఈయన ఉత్ప్రేక్షతే బుధజనై అందరూ ఆనందపడుతూ ఉన్నారు. వైదిక కర్మలన్నీ కూడా ఆయన చేస్తూ ఉన్నాడు. అఖండ కావేరీ తీరం గుణా వింశత్యబ్దే విశ్రుత నానా విద్య త్రింశద్వారం శ్రావిత శారీరక భాష్య. ఈ అప్పుళ్ళారు అనేటటువంటి ఆయన దగ్గర వీరిని ఈ భాష్య భగవద్ విషయములు అన్నింటినీ కూడా చదువుకోవటానికి అప్పచెప్పారు. అప్పిళ్ళార్ ఆయన వింశత్యబ్దే విశ్రుత నానా విద్య
ఇరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ విద్యలన్నీ కూడా పూర్తి చేసేసాడట. ఆ తర్వాత త్రింశద్వారం శ్రావిత శారీరక భాష్య మొత్తం ఆయన 30 సార్లు తర్వాత పాఠాలు చెప్పారట తన వద్ద చదివేటటువంటి వారికి. 4000 ప్రబంధంబులు తద్వ్యాఖ్యానంబులు వేదాంత రహస్యంబులు ఇవన్నీ కూడా అధ్యయనం చేశారు. అప్పుల్లారు వారిని ఆత్రేయ రామానుజాచార్యులు అని అంటారు. వాది హంసాంబు వాహులు అని కూడా వారిని అంటారు. ఆత్రేయ కుల కలశాబ్ది పూర్ణచంద్రుడు స్వమాతలుడు ఈయనకి మేనమామ కూడా ఆయన. ఆయనే ఈయనకి అన్నీ కూడా ఆ పంచ సంస్కారాలు ఈ విద్యలు అన్నీ కూడా నేర్పారు. ఆ తర్వాత ఇక ఆయన జ్ఞాన అగ్రేసర సార్వభౌముండై భాగవత నిష్టా గరిష్ఠుండును అయి ఒప్పుచుండే. ఆ తర్వాత ఎవరు విద్యారణ్యులు అనేటటువంటి ఆయన ఈయన విజయనగర రాజుల చేత తుంగభద్ర నదీ తీరంలో విజయనగరాన్ని నిర్మింపు చేశాడు ఆయన. ఆ నిర్మింపు చేస్తే వీరు విద్యారణ్యులు వీరు కూడా ఒక పతంజలి భాష్యాన్ని వ్యాకరణ భాష్యాన్ని ఒకే గురువు దగ్గర అధ్యయనం చేశారట. ఈ శాస్త్రములు అన్నీ కూడా సంప్రదాయ శాస్త్రములన్నీ మేనమామ దగ్గర, ఆ భాష్యములు మాత్రం అలా వారి దగ్గర అధ్యయనం చేశారు ఆయన. వివాహం చేసుకున్నారు, ఉంచ వృత్తితో కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఈ సంగతి తెలిసి విద్యారణ్యులకు తెలిసి ఆయన వీరికి కబురు చేశాడు. ఎందుకయ్యా అలా ఆ భిక్షాటనతో జీవనం ఏమిటి, హాయిగా రాజాస్థానికి వచ్చినట్లయితే ఇక్కడ నీకు మంచి ఆస్థాన పండిత పదవి ఉంటుంది, నువ్వు అద్భుతంగా చదివినటువంటి వాడివి అని పంపిస్తే వారికి ఈయన ఒక వైరాగ్య పంచకము అని ఒక 5 శ్లోకాలు రాసి తిప్పి పంపించాడు. శిలం కిమనలం భవేదనలం ఔదరం బాధితుం పయ ప్రసృతి పూరకం కిమున ధారకం సారసం అయత్రమల మల్లకం పదిపటచ్చరం కచ్చరం భజంతి విభుధా ముధాప్యహ కుక్షితః కుక్షితః. ఏంటంటే అవి ఎందుకయ్యా, ఈ యొక్క బ్రతకటానికి ఏం కావాలి, కడుపు ఇది లోపల ఉన్నటువంటి జఠరాగ్నిని మాన్పటానికి శిలంకి మనలం భవేతు ఆ శిలవృత్తి ఉంచ వృత్తి గింజలు ఏరుకు తింటము భిక్షాటను చేసుకోవటము ఇది చాలదా ఏమి, అలాగే ఆ మానము రక్షించుకోవటానికి ఎంతోమంది ధనవంతులు చెరగక ముందే పారేస్తూ ఉంటారు వస్త్రములు, అవి తెచ్చుకొని ఒకటి గోసి పెట్టుకుంటే చాలదా, అలాగే సరస్సులు హాయిగా ప్రవహిస్తూ ఉన్నాయి అవి తీసుకొని వచ్చి అవి 3 దోశలు తాగితే నీరు తాగితే దాహం తీరదా, ఈ మాత్రానికే రాజులను ఆశ్రయించి బ్రతకాలా, కుక్షిత 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 కడుపు వలన కడుపుకి కుక్షితులు భూమిని పరిపాలించే కుదృష్టులైనటువంటి రాజులను ఆశ్రయించాలా. శరీర పతనావధి ప్రభు నిషేవనాపాదనాతు అభింధన ధన ప్రశ ధనంజయ ప్రశమదం ధనందం ధనం ధనంజయ వివర్ధనం ధనముదూఢ గోవర్ధనం సుసాధనం అబాధనం సుమనసం సమారాధనం. ఈ శరీరం పడిపోయే వరకు ప్రభువులు సేవ చేయాలి, చేస్తే వాళ్ళు ఇచ్చేది ఏమిటయ్యానంటే ఆ ధనము మెరుపు తీగలాంటిది సుమాది, అటువంటి ధనమా దేనికది కావాలి, ఈ కడుపు ఆకలి తీర్చుకోవటానికే కదా అది, మాకు ఆ ధనం అవసరం లేదయ్యా. ధనంజయ వివర్ధనం అర్జునుని యుద్ధోన్ముఖుడిని చేసినటువంటిది, గోవర్ధన పర్వతమును ఎత్తినటువంటిది, దేవతలు పండితులు కూడా ఆరాధించేటటువంటి దైవం ఒకటి ఉన్నది, ఆ ధనం మాకు చాలు నాస్తి. పిత్రార్జితం కించిత్ నమయాం కించిదార్జితం అస్తిమే హస్తిశైలాగ్రే వస్తు పైతామహం ధనం. అస్థిశైలాగ్రమునందు ఆ వరదరాజస్వామి అనేటటువంటి ఒక ధనము ఉన్నది, మాకు పితామహులు మా తండ్రులు తాతలు సంపాదించింది, వేరు లౌకిక ధనం కాదు సుమా, మాకున్నటువంటిది పిత్రార్జితము లేదు, తాతలు సంపాదించిన లౌకిక ధనం లేదు అని రాసి పంపిస్తే ఆయనకి కొంచెం బాధ కలిగింది. అయ్యో ఇదేమిటి ఇలా మంచి ఉద్యోగం ఇస్తాను అని అంటే కాదంటూ ఉన్నాడు.
ఇలాగే ఉంటారు సుమా వీరందరూను అని చెప్పి భక్తులు ఇట్లాగే ఉంటుంటారని ఒక ఇద్దరు బ్రహ్మచారులు పంపించాడట. అయ్యా మేము వివాహం చేసుకోవాలి, ధనము ఇప్పించండి మాకు అని పోయి తెచ్చుకుంటారా బోలు ధనం ఉందంట ఆయన దగ్గర. ఆ హస్తి పర్వతం మీద వరద కాంచీపురంలో ఉన్నదట, పోయి తెచ్చుకోండి ఇస్తాడు ఆయన అని అంటే వచ్చారు. వచ్చి అడిగితే చెప్పాడు, ఓహో ఇలా పంపించాడా, నన్ను పరీక్ష చేయటానికి అయితే అని చెప్పి ఆయన ఆయన కూడా రాశాడు. ఈ స్తవము శ్రీస్తవము అని అంటారు ఆయన రాసినటువంటిది, అమ్మవారికి స్తోత్రం చేస్తూ రాశారు ఆయన. ఆ రాసినటువంటి ఆ స్తవం మానాతీత ప్రజిత విభవం మంగళం మంగళానాం వక్షపీఠిం. అమ్మ లక్ష్మీదేవి ఆ శ్రీనివాసుని వక్షస్థలం మీద కూర్చొని ఉన్నటువంటిది ఇంత అని చెప్పటానికి వీలు లేనటువంటి మహిమ కలిగినటువంటి ఆ తల్లి. ఆమెను ఆశ్రయించినటువంటి వారికి ఆకాశము నుండి అలాగే భూమి నుండి సముద్రము నుండి కూడా ధనం లభ్యమవుతూ ఉంటుంది అని చెప్పి స్తోత్రం చేస్తే, స్తోత్రం పూర్తి కాకముందే వర్షం కురిసిందట. కనకధార, బంగారపు తాబేళ్ళు, బంగారపు పీతలు, బంగారపు చేపలు పండి కింద అంతా బంగారమే, ఓహ్ ఎత్తు పండిరా అన్నాడు. మొత్తము తీసుకుపోయారు, ఆనందంగా పట్టుకుపోయారు వాళ్ళు, చెప్పారట. ఆశ్చర్యపోయాడు ఆయన కూడా. ఇక ఈయన యదుశైలం వెళ్ళారు. యదుశైలము యతిరాజాజ్ఞ రామానుజుల వారు అక్కడ వేయించేసినటువంటి స్థలం సుమా అని చెప్పి వెళ్తే అక్కడ వారందరూ కూడా ఆశ్రయించారు. వీరిని భాష్యములు అన్నీ విన్నారు. వీరి ద్వారా అక్కడికి పోయి ఈయన స్తోత్రం చేశాడు. ఆ తర్వాత రంగేశుని దగ్గరకు వచ్చాడు. ఆ రంగేశుని దగ్గరకు వచ్చి స్తోత్రం చేశారట. ఇక్కడ అనేక రకాల వృత్తములు రచన చేశాడు ఈయన. రంగరాజ రథాంగ శంఖ ధరా విహంగ తురంగ సారంగరాడ్వరదా త్రివిష్టప రక్షణంబున కిచ్చటన్ రంగ దచ్చ భుజంగ పొంగవ రంగ తల్పముపై రమా సంగివైప వలించు నిమ్మది సారి సారకు తెల్చదన్ సరసిజ భవ భవముఖ సుర సతత వినుత చరణయుగాసురు చిర సుచితర సుచరిత సుఖ కథ నిజ సుగుణ కథా మురహర భవహర నిన్నుగను మొగి ముదమలరగ కనినా దురితములుడిగి తినికమది దొలగగా నెలకొను ముహరి. విచికితమాలిని వృత్తము అంటారు, ఇక్కడే కనపడుతూ ఉంటుంది అది. తరువాత కరిబృంహిత వృత్తము. మూడు జగములు మూడు పదముల ముందు గొలిచిన వామన వేడు కలరగ నీ సుచరితములకు విననింపుగా లయగ్రాహి మేలి మగ నీల నగజాలు మగ గీలు కొను వాలు గను లీల గల బాలయుల మేదన్ హేల నిల నీల నతనాల కడియాలు గల కేలుగవ మాలిమిగ గాలు దములొత్తంగాల ఘన జాల హరి నీలు సుతమాలముల గేలి కొను జాలు రుచి శాలితముల పన్కోల వనబాలు సుచి నీలు శుభమూల ఫణి భాలతను డోల జగ మేలు నిను కంటిన్. ఈ రీతిన్ బహుభంగులన్ బొగడ రంగేశుండు హర్షించి అధీరుణ్ణి వితటన్ వసింపుమని నిర్దేశించి ఆ సూరికింజాడు శ్రీ శటగోపతీర్థ తులసి శ్రంగ్ ముఖ్య సన్మానముల్ శ్రీ రంజిల్లనంతనంతట వసించన్ వెంకటాశే వెంకటార్యుండిలన్. ఆ శ్రీరంగంలో నివసించమని చెప్పి శటగోపతీర్థ ప్రసాదములు ఇచ్చి అక్కడ ఉండమన్నారట ఆయన. ఆ రామానుజాచార్యుల వారు నివసించినటువంటి మఠంలో ఉంచారు వీరిని. ఉంచితే అక్కడ ఉండి ఆశ్రితులైనటువంటి వారికి చక్కగా ఉపదేశాలు చేస్తూ ఉన్నారు ఆయన. వేదాంత దేశకులు అనేటటువంటి బిరుదు ఇచ్చాడట రంగనాథ స్వామి. ఒక రాత్రిలో ఈయన పాదుక సహస్రమును రచించాడు. రంగనాథ స్వామి యొక్క పాదుకలు, ఆ పాదుకల మీద స్తోత్రం చేశాడు. స్తోత్రం చేస్తే నిగమాంతాచార్యుడు, అదే వేదాంతాచార్యుడు నిగమాంతాచార్యుడు అని చెప్పి బిరుదు ఇచ్చాడు ఆయన. తరువాత అక్కడ రచనలు చేశాడు ఈయన. ఆ గురువరుండు ఆనతిచ్చిన గ్రంథంబులు శ్రీ రహస్యత్రయ సారంభును రహస్య పదవియు ఆ పుస్తకముల పేర్లు తత్వ పదవి రహస్యత్రయ చుడుకము తత్వత్రయ చుడుకము రహస్య మాతృక తత్వమాతృక తిరుచ్ఛిన్నమాల
హస్తగిరి మహాత్మ్యము, అధికార సంగ్రహము, అధికార సంగ్రహ శ్లోకంబు అను రహస్యంబులు 32. ఈ రహస్య గ్రంథములు అంటే తిరుమంత్ర ద్వయమంత్ర చరమ శ్లోకముల మీద 32 పుస్తకాలు రచడాయను. డోలా గాథ, కంతుక గాథ, కుబేరాక్ష గాథ, కుటికా గాథ, పరిహాస గాథ, అర్ధపంచకము, శరణాగతి శతకము, యజ్ఞోపవీత ప్రతిష్ట, మునివాహన భోగము, సారాసారము, విరోధి పరిహారము, పరమపద సోపానము, తత్వ రత్నావళి, రహస్య రత్నావళి, యువరత్నావళి, సంప్రదాయ పరిశుద్ధి, సంప్రదాన శతకము, అభయప్రదాన సారము, పర్వత భంగము, అంజలి వైభవము, బంధసారము, వ్యూహ పంచకము, వైష్ణవేష్టి విలక్షణంబు, శ్రీరంగ విమాన ప్రభావంబు, సారార్థ చంద్రిక, పుణ్యకోటి విమాన వైభవము, ఆదినాథ స్తవము, లక్ష్మీ నృసింహ స్తవము, తత్వత్రయ గాథ, శతదూషణి. ఈ శతదూషణి అనేటటువంటిది 75 దోషాలు చూపించి అద్వైతం మీద ఖండించాడు ఆయన. ఒక 25 ద్వైత మతం మీద దోషాలను చూపించి శతదూషణి అని పేరు పెట్టి ఖండనలు చేశాడు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. అద్భుతమైనటువంటి గ్రంథము. ఆ తర్వాత ద్వైతులు వచ్చి అర్థించారు అని చెబుతారు. ఏమయ్యా, మాది ద్వైతమే కదా, రెండే అనే కదా, మేము నారాయణపరత్వాన్ని ఒప్పుకున్నాము, మీరు నారాయణపరత్వమే, ఇక తత్వత్రయం అంటారు మీరు, తత్వద్వయం అంటాము మేము. అంటే మా దృష్టిలో ఉన్నటువంటివి కనుక మీకు మాకు పెద్ద భేదం ఏమున్నది స్వామి, ఎందుకు అని అంటే ఆ 25 తీసేశారని చెబుతారు. కానీ శతదోషణి అనే పేరుగానే ఉండిపోయింది. తత్వముక్తాకలాపము అంటే ఇది అర్ధపంచకము. ఇంకా దీని వివరణ అన్నమాట మొత్తము కూడా అది సంస్కృతంలో. దానికి సర్వార్థ సిద్ధి అనేటటువంటి వ్యాఖ్యానము ఆయనే రాశాడు. స్తోత్ర భాష్యము అంటే వేదాంత దేశకులు వారు రాసినటువంటి స్తోత్రానికి స్తోత్ర రత్నమునకు భాష్యం రాశాడు. అలాగే గద్య త్రయమునకు భాష్యం రాశాడు ఆయన. న్యాయతిలకము, న్యాసదశకము, న్యాసవింశతి ఇవన్నీ కూడా శరణాగతిని విశదీకరించేటటువంటివి. భగవద్ ధ్యాన సోపానము అంటూ 12 శ్లోకాలు ఆ రంగనాథస్వామి ధ్యానము ఎలా చేయాలో ఒక పద్ధతి, ఒక మెట్లులాగా. అలాగే అభీతి స్తవము, వెంకటేశ ప్రపత్తి, నిగమ పరిమళము, గీతార్థ సంగ్రహ రక్ష, గీతార్థ సంగ్రహము అని యామునాచార్యులు వారు రాసిన దాని మీద గీతార్థ సంగ్రహ రక్ష అని రాశారు. అలాగే రామానుజులు వారు రాసినటువంటి ఆ గీతాభాష్యమునకు తాత్పర్య చంద్రిక అని రాశారు. సచ్చరిత్ర సంగ్రహ రక్ష, పాంచరాత్ర రక్ష, నిక్షేప రక్ష, రహస్య రక్ష, ఇలా రక్ష అనే పేరుతో చాలా గ్రంథాలు రాశారు. విషయవాక్య దీపికా, హరిదిన తిలకము, పారమార్థ స్థుతి, దేహలీ స్థుతి, వరదరాజ పంచాశతి, వెంకటేశ స్తవము, సుదర్శనాష్టకము, అచ్యుత శతకము, అధికరణ సారావళి. ఆ శతకములవి అధికరణ సారావళి అంటే శ్రీభాష్యంలో ఉన్నటువంటి ఆ అధికరణములన్నింటికీ కూడా ఆ సారము వచ్చేటట్లుగా శ్రద్ధరా వృత్తముల్లో దాదాపు 500 శ్లోకాలతో రాశారు. భాష్యం అంతా కూడా దాంట్లో పర్యాప్తమై ఉంటుంది అని అంటే ఆ వ్యాఖ్యానంతో సహా దాన్ని చదువుకున్నట్లయితే శ్రీభాష్యం అంతా అర్థమవుతూ ఉంటుంది. ఇలా తత్వ నవనీతము, సార సంక్షేప రహస్యము, కన్నెను సిరుత్తాము వ్యాఖ్యానము, చంద్రికా ఖండము, న్యాస సిద్ధాంజనము, దశావతార స్తోత్రము, మతిస్తవము, గోదాస్తుతి, ఆ అమ్మవారి మీద కూడా, గోదామ్మవారి మీద గోదాస్తుతి రాశాడు ఆయన. అలాగే శ్రీస్తుతి, ఇంతకుముందు చెప్పుకున్నాం ఆ వర్షం పడింది, కనకధార, ఇతిరాజ సప్తతి, రామానుజుల వారి మీద 70 శ్లోకములతో వారిని గూర్చి పూర్తిగా ఆయన ప్రభావం అంతా వర్ణించారు. ఆ తరువాత దయాశతకము, వెంకటేశ్వర స్వామి దయ ఒక్క గుణమును గూర్చి, ఒక దయను గూర్చి 100 శ్లోకాలు రాశాడు ఆయన. ఒక పాదుకలను గూర్చి 1000 శ్లోకాలు రాశారు. చూడండి, ఎక్కడన్నా అసలు ఇంతటి రచన చేసినటువంటి వారు ఎవ్వరూ కనపడరు. ఆశ్చర్యపోయారు అందరూ కూడా. ప్రతివాదులు కూడా, అద్వైతులు కూడా ఆశ్చర్యపోయారు వారి యొక్క రచనలు చూసి. అసలు ఏమిటి ఈ రచనలు, ఏమిటి అని చెప్పి ఆ రచనలలో ఉన్నటువంటి మంచి
సౌమ్యమైనటువంటి సరళమైనటువంటి స్తోత్రములు అన్నీ కూడా చాలా హాయిగా ఉంటాయి. వారి స్తోత్రాలు చదువుతూ ఉంటే అలా ఒక 70 యతిరాజు సప్తతి ఒక గుణం మీద ఇలా ఒక 100 శ్లోకాలు ఈనాడు ఎప్పుడో విప్లవ కవులు అని చెప్పుకుంటూ వీళ్ళు అంటారు. కుక్క పిల్ల, అగ్గి పిల్ల, సబ్బు పిల్ల కాదేది కవిత కనార్హం అన్నాడు శ్రీశ్రీ అన్నారే, కానీ ఏ ఒక్కడన్నా ఒక కుక్క పిల్ల మీద ఒక 10 పద్యాలు రాసినాడు ఉన్నాడా, ఒక అగ్గి పిల్ల మీద రాసినాడు ఉన్నాడా, కానీ ఒక సబ్బు పిల్ల మీద రాసినాడు ఉన్నాడా? ఏమీ లేదు. ఊరికే పేరుకి మాత్రం వాయించుకున్నారు అలా. కానీ ఒక్కొక్క దాని మీద 1000 శ్లోకములు ఏంటి, అసలు పాదుకల మీద 1000 శ్లోకములు, రంగనాథస్వామి చెప్పుల మీద చెప్పాడండి 1000 శ్లోకాలు. చతుశ్లోకీ భాష్యము సంకల్ప సూర్యోదయము. సంకల్ప సూర్యోదయం అద్భుతమైనటువంటిది, ఇది ఒక సిద్ధాంతపరమైనటువంటి నాటకము. అంటే ప్రబోధ చంద్రోదయమని అద్వైతి రాశాడు ఒక ఆయన, నా పుస్తకాన్ని చూసి సమీక్ష రాసి పంపించమని పంపించాడట ఆయన, ప్రబోధ చంద్రోదయమని. ఆ పుస్తకాన్ని నాటకాన్ని రాసి పంపిస్తే ఈయన ఏం చేశాడు, దాని మీద సమీక్ష అని చెప్పి సంకల్ప సూర్యోదయం ఒక నాటకం రాసి పంపించాడు. చూడండి ఎంత, అసలు ఇది ఎక్కడ జరిగేటటువంటిది, ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా ఇలాంటిది? అంటే చంద్రుడు ఉదయించితే వెన్నెల వచ్చినట్లుగా ఆ అజ్ఞానం అనే తమస్సు పోతుందని రాశాడు ఆయన. కొన్ని పాత్రలు పెట్టి దాంట్లో మతి బుద్ధి ఇలాంటివన్నీ పాత్రలు, ఇతర దర్శనములన్నీ ఉంటాయి అక్కడ, చార్వాకుడు బౌద్ధుడు ఇలా. ఈయన కూడా అదే పాత్రలు పెట్టి సంకల్ప సూర్యోదయమును పెట్టాడు. సూర్యుడు ఉదయిస్తే ఇంకా గొప్పది కదా, చంద్రుని వెన్నెల కంటే సూర్యుని వెలుగుతో చీకట్లు ఇంకా పోతాయి. కనుక దీనిలో విశిష్ట అద్వైతాన్ని చెప్పాడు ఆయన. అలాగే సారసంగ్రహ వ్యాఖ్యానము, హయగ్రీవ స్తోత్రము, హయగ్రీవుడి మీద స్తోత్రం చేశాడు ఆయన. విద్యలకు ఇది పెన్నిధి, ఇప్పటికీ కూడా స్తోత్రం చదివితే అందరికీ కూడా చదువులు వస్తూ ఉంటాయి. ఇప్పటికీ చదివేటటువంటి శ్లోకం ఆయన రాసిందే. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే అనుకుంటూ చదువుతూ ఉంటారు మన వాళ్ళంతా. అదంతా ఆయన రాసినటువంటిది. అలాగే రఘువీర గజ్జ, ఇది ఒక అద్భుతమైనటువంటిది. ఈ రఘువీర గజ్జ వాడు ఆ డిండిమ భట్టు సర్వజ్ఞ సింగభూపాలు రాజస్థానంలో ఉండేవాడు విజయనగరం. అతడు ఎవరైనా సరే నేను వాయించినటువంటి ఈ ఢక్కా వాద్యమునకు సరిపోయిన రీతిలో కవిత్వం చెబితే నా ఢక్కా పగలగొట్టేసుకుంటాను అన్నాడంట. అంటే అది ఆనాడు అలా ఉండేవి అన్ని పోటీలు. వెళ్ళి అతడు ఎలా ఢక్కా నాదాన్ని చేస్తే అలా రచన చేశాడు ఆయన, రఘువీర గజ్జ అయింది అది. అందుకే చాలా రకాల పోకడలు ఉంటాయి దాంట్లో, రకరకాలుగా ఉంటాయి. అది రఘువీర గజ్జ అయితే ఈయన పగలగొట్టించలా, వద్దులే నీ ఢక్కా పగలగొట్టించడం నాకెందుకు, నీ యొక్క ఏదో ప్రతిభ అన్నావు కదా అందుకోసం వచ్చాను అని చెప్పి తిరిగి వచ్చేశారు ఆయన. తర్వాత శ్రీనాథుడు మాత్రం పగలగొట్టించేశాడు, పోయి పగలగొట్టించి తుద్భట వివాద ప్రౌఢి గౌడ డిండిమ భట్టు కంచు ఢక్క అంటాడు ఆయన. అది పగలగొట్టించాడు శ్రీనాథుడు. ఆ కాలం వాడే అయి ఉంటాడు, తర్వాత వెళ్ళి ఉంటాడా శ్రీనాథుడు. ఇంకా విచిత్రం ఏమిటంటే ఈయన రాసినటువంటి పరశతం వాపి పరసహస్రం శ్రీ వెంకటాచార్య కృతా ప్రబంధాహ, పరశతము పరసహస్రము 100,000 ఆయన రాసినటువంటివి. ఏదో కొద్దిగా ఒక 20-30 రాసేసి శతాధిక గ్రంథకర్తలు అనుకుంటూ ఉంటారు ఇప్పటి వారంతా. మరి 100,000 రాసేసేసాడు ఆయన. మరి అలా రాసి ఏమాత్రం కూడా గర్వాన్ని చూపలేదు ఆయన. తత్రాల అలం ఏకహ కలు భుక్తిముక్త్యోహో కార్చనేన కష్టాన్ గణయేత్ ప్రబంధా, ఒక్కటి చాలు అన్నారు దాంట్లో. ఏది భుక్తికైనా ముక్తికైనా సరే ఒక్కటైనా చాలట. అలాంటిది కార్శ్రేణ పృత్సరం అంటే మొత్తము కూడా తాను గణయేత్తు సమస్తాన్ని, ఎవడయ్యా కహ ఎవడు లెక్క పెట్టగలడు అసలు అన్నారు. వాళ్ళు చదవటం సాధ్యం కాదు కదా, లెక్క పెట్టడానికి కూడా సాధ్యం కాదు. మరి ఎన్ని దొరికినాయో ఎన్ని దొరకలేదో, మరి అసలు అది ఆ ధార ఏమిటో, ఆ రచన ఏమిటో, అసలు అది ఏమని చెప్పాలి, అంత వేగం ఏమిటో. రాత్రికి రాత్రి 1000 శ్లోకాలు రాసేశారు.
ఇంత అద్భుతమైనటువంటి మహాకవి అంటానికి కూడా ఆయనకి మహా అనేది కూడా చాలదు. మరి అద్వితీయమైనటువంటి కవి ఆయన, మణిప్రవాళ భాషలో రాశారు, అలాగే సంస్కృతంలోనూ రాశారు. అంతేకాక సర్వతంత్ర స్వతంత్రుడు అనేటటువంటి బిరుదు పెట్టుకుని ఆయన ఒక పోటీకి వస్తే, ఈ విద్వాంసులే కాదండి, ఒక ఆయన పాములు పట్టుకొని వచ్చాడట. పాములు, ఈ పాములని ఈయన జయించాలి. మరి సర్వతంత్ర అంటే అన్ని తంత్రాలు అన్నిటిలోనూ అని పెట్టాడు. సరే పోటీ ఏమంటే పోటీ, ఒక గీత గీసి కూర్చున్నాడు. అవతల వైపు ఆయన కూర్చుంటే ఈ వదులుతూ ఉన్నాడు పాములు మొత్తం ఆ గీత దగ్గరకు వచ్చి దాటకుండా పడిపోయినాయి. అన్నిటి పని అయిపోయింది, అన్నీ తిరిగిపోయినాయి. ఆ తర్వాత ఎక్కడో పట్టుకొచ్చాడట, కేరళ కొండల పర్వతముల మీద మిడినాగు. మరి ఎక్కడ పట్టుకొచ్చాడు? అది మాత్రం ఆ గీత దాటి వస్తూ ఉంది. మళ్ళీ ఇంకొకసారి వచ్చాడు, దాటి వస్తూ ఉంటే అప్పుడు గరుడ దండకం చదివాడు ఆయన. వెంటనే గరుత్మంతుడు వచ్చి దాన్ని ఎగరేసిపోయాడు. అయితే అప్పుడు ఆ పాదాల మీద పడి నమస్కరించాడు. మా లాంటి అల్పులము, మేము క్షుద్రులము, మేమేమిటి స్వామి మీతో పోటీ ఏమిటని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోయిన ఆ తరువాత మరొకడు వచ్చాడు, వ్యర్థ మాంత్రికుడు అట్ట. వీడు ఏం చేశాడు? నీకు నాకు పోటీ అన్నాడు. సరే పోటీ అని చెప్పి వెళ్ళిపోయాడు. పోటీ అని చెప్పి పోతావేంటయా అంటే, పోటీ పోటీ అని అన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే కాసేపటికంటే ఈయన కడుపు ఉబ్బుతుందట. కడుపు ఉబ్బుతూ ఉంటే శిష్యులు చాలామంది చేరున్నారు, వారికి చెప్పారు ఒక గుంజ ఉన్నది అక్కడ, సభా స్తంభం ఒకటి గుంజ. ఆ గుంజకి బొర్రె పెట్టమన్నాడట. ఉలి తెచ్చి అన్నీ ఉండేట ఆయన ఇంట్లోనే. ఆ బాడితలు, చెక్కలు, ఉలులు కూడా అన్నీ కూడా చేశాడు ఆయన. వడ్రంగం, చెప్పులు కొట్టడం కూడా చేశాడు అన్నీ చివరికి. దాంతో ఆ ఉలితో ఒక బొర్రె పెడితే నీళ్లు కారిపోతున్నాయి. ఏమిటిది అని అంటే, వాడు పోయి చెరువులో నీళ్లు తాగుతున్నాడు ఆ మాంత్రికుడు. ఆ తాగుతూ ఉంటే ఇక్కడ ఈయన కడుపు ఉబ్బుతుంది, ఈయన కడుపు ఉబ్బి పగిలిపోయి చచ్చిపోవాలి అని వాడు. ఆ పోటీ అంటే అది. సరే ఈ పాటికి అయిపోయి ఉంటుందిలే, ఈయన పైన వచ్చాడు. వస్తే ఏముంది, మొత్తం అంతా నీరు కారి ఉంది, బురద బురద. ఆశ్చర్యపోయాడు, ఇదేమిటి మహానుభావ, అయ్యో నాకు ప్రాణభిక్ష పెట్టు, నువ్వు తలుసుకుంటే నన్నైనా చంపేయగలవు. అంటే నేను అటువంటి పనులు చేయను సుమా, ఏం పర్వాలేదులే, నువ్వేమి భయపడకు అని చెప్పి అతడికి అభయాన్ని ఇచ్చి పంపించాడు ఆయన. ఇలా ఆ తరువాత మరొకసారి ఒక చెప్పులు కుట్టుకుంటానికి చెప్పులు కుట్టి ఆయన ఒక ఆయన వచ్చాడు, పోటీ అన్నాడు. చెప్పులు కుట్టడానికి పోటీ వేశాడు, తన గొంగళి లాంటిది పరిచాడు, కూర్చున్నాడు. ఆ గూటాము దిగ్గొట్టాడు, తన అన్ని పెట్టు కూర్చున్నాడు రెడీ. ఆ స్వామి తమరు కూడా ఆ సిద్ధమే. ఈయన కూడా ఇటు ప్రక్క కూర్చున్నాడు. కూర్చుని ఈయన ఏం చేశాడు, నేను చర్మంతో కుట్టనయ్యా, అరటి దొప్పలు ఉంటాయి కదా ఈ అరటి, అదిగో వాటితో కుడతా ఆకారం చెప్పులాగానే. ఏదో ఒకటి కానీ దొరా, ఏదైతే ఏమి, పోటీ పోటీయే అంటున్నాడు. సరే అప్పుడు ఆయన కోశాడట. దీంతో కోసేవి ఉంటాయి కదా ఆ చాకులు, వాటితో కోసేశాడు. దారాన్ని తీసుకున్నాడు, ఆ కంఠాణి కుట్టేది ఉంటుంది ఆ దారము, ఇలా తీసుకుని ఆ కుట్టేదాన్ని ఇలా పట్టుకొని ఒకసారి ఈ పైన మూతి పైన మీసం మీద ఇలా అన్నాడట. మీసం అయితే నిజానికి అక్కడ ఏం లేదు, కానీ అది ఒక అక్కడ అన్నాడు. అనగానే అన్నాడు, దొరా గెలిచావు దొరా. ఏమయ్యా అంటే, అది మా కళా రహస్యం, విద్యల రహస్యం దొరా ఇది. మేము అలా చేస్తూ ఉంటాం, ఒక్కొక్క విద్యలలో ఉన్నటువంటి అది చాలా గొప్పది. అది విద్య, ఎవరి విద్య వారికే గొప్ప. ఈ రహస్యములు తెలియవు, పూర్వకాలం నుండి ఇలా ఉండేవి. ఇప్పటి కాలం అంతా మారిపోయింది, ఇదంతా వేరనుకోండి. సరే ఇది నాకు కూడా ఒక అనుభవం ఉన్నది. ఎలాగనంటే చెప్పులు కొట్టడంలో కాదండి, మా తాత గారికి గడ్డం చేయటానికి వచ్చాడు ఒక మంగలి. సావిట్లో కూర్చొని చేస్తున్నారు, నేను చిన్నపిల్లని. అతను బందర్లో నుంచి కొనుక్కొచ్చాను ఇప్పుడే పెద్ద మంచి కత్తి అన్నాడు. ఎర్రగా చూడటానికి ఆ పిడి అనుకుంటా, రంగు చాలా బాగుంది చూడటానికి. వీళ్ళు ఆ గడ్డం గొరుగుతూ ఇట్ట ఈ కింద మోకాలు కింద కాలు మీద ఇట్టిట్ట అంటారు దాన్ని. మరి అది ఏమిటో, అది అలవాటో, మరి పొదునే కుతుదేనో ఏమిటో మనకు తెలియదు. ఇప్పటి వాళ్ళకి లేవనుకోండి, ఇప్పుడన్నీ మారిపోయినాయి కదా. ఇప్పుడంతా కూడా నిలబడి చేస్తుంటారు అందరూ, కుర్చీల్లో కూర్చుంటారు, ఇది వేరు. ఏసీల్లో అన్నీ కూడా సరే.
నేనేం చేశానంటే అతడు అట్లా చేస్తున్నాడు కదా అని చెప్పి వాళ్ళేదో మాటలు చెప్పుకుంటూ ఇంకా ఇది మొదలు పెట్టలేదు, పూజ చేయాలి ఈ కత్తికి ఇంటికి తీసుకెళ్ళి పూజ చేసి తర్వాత దీంతో మొదలు పెడతానని చెబుతున్నాడు. అది తీసుకుని నేను కాలు మీద ఇట్టా అన్న, వాళ్ళు అన్నట్టే కొత్తది కదా కత్తి, చక్కగా తెగిపోయింది, కండలు కండలు పడుతుంది, ఊడి దారుమని ఏడ్చా, మెత్తగా తెగిపోయింది తెలియలా. అప్పుడు చూసి దానికి పెద్ద కట్టు కట్టి ఏదోదో చేశారనుకోండి తగ్గిపోయింది. ఇదిగో ఇటువంటివన్నీ కూడా వారి వారి విద్యల కళల యొక్క రహస్యములు పూర్వం అలా ఉండేవి. ఆ తరువాత అతడు కూడా ఆనందపడ్డాడు. ఈ విషయాన్ని నేను ఒకసారి చిన్నజీరి స్వామి వారు ఈ పుష్కరాల్లో కృష్ణానది పుష్కరాలప్పుడు నా చేత చెప్పించారు ఉపన్యాసాలు కొన్ని. రోజును ఒక గంట చెబుతూ ఉండేవాడిని, అక్కడ పూజలు ఇవి చేస్తూ ఉండేవారు. ఎక్కడనంటే మంగళగిరిలో ఉన్నటువంటి ఒక కాలేజీ ఉన్నది కదా, మెడికల్ కాలేజీ ఒకటి ఉంది, ఆ కాలేజీలో ఎన్ఆర్ఐ కాలేజీ, అక్కడ రోజు గంట చెప్పాను నేను. స్వామివారు కూడా వింటూ ఉండేవారు, చాలా సంతోషము. ఆ కృష్ణలీలలను చెబుతూ ఉంటే అసలు యశోదాదేవి తాడు పట్టుకుని పట్టుకోవటానికి వెళ్తుందన్నప్పుడు ఆ కేకలేసుకుంటూ రకరకాల పేర్లు పిలుచుకుంటూ ఆవిడ వెళ్తూ ఉంది అని చెప్పినప్పుడు ఆశ్చర్యం, ఆయన నవ్వు ఆపుకోలేక ముందు వైపున కూర్చుని ఉన్నటువంటి ఆయన వెనక వైపుకి వెళ్ళిపోయి పక 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 నవ్వుతూ ఉన్నారట. ఆ తర్వాత ఒక ఆయన వచ్చి చెప్పాడు, ఏమయ్యా బాబు ఎక్కడి నుంచి వచ్చావయ్యా, అసలు ఆయన ఆ చిరునవ్వు ఇట్టా అంటాం వరకే మాకు తెలుసు, అంతకు మించిన నవ్వు చూడలేదు, ఆయన మొఖాన పగలబడి నవ్వుతున్నారు బాబు నువ్వు ఇక్కడ చెబుతూ ఉంటే, ఆనందంగా ఉంది అసలు అని చెప్పి అదిగో అలా ఆనందపడ్డారు మహాత్ములు వారు కూడా. అక్కడ ఒకరోజు చెప్పాను ఇదే, ఏది తక్కువ కాదు అని అనుకోండి అని చెప్పి, ఏ కులము తక్కువ కాదు, ఏ విద్య తక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు, ఏది నీకంటే నేను ఎక్కువ అంటమే పనికి రాదు అని చెప్పాను. అక్కడే చెప్పాను నేను ఏ విద్య తక్కువ కాదు, ఇదిగో ఇదే చెప్పారు. ఇలా పోటీ పడి ఇలా కుట్టాడు. ఆయన కూడా ఆనందపడ్డాడు, చాలా సంతోషించారు ఇలా జరిగింది అని చెప్పిన తర్వాత. నేను చెప్పిన తర్వాత ఆయన చెప్తూ ఉంటారు నేను చెప్పేటటువంటి వాటిని, అలా చెప్పారు మా ఉషాధిపతి గారు అని అంటూ ఆయన అన్నారు. ఆ ఉషాధిపతి గారు ఇక్కడ ఇంకొక విచిత్రం ఉన్నదని చెప్పారు ఆయన స్వామి. ఏడు స్వామి అంటే అలా కుట్టడం అయిపోయిన తర్వాత ఈ తను ఈ సరంజామా అంటూ తిప్పుకున్న తర్వాత గొంగళి ఉంటుంది కింద, దాన్ని కాలుతో రెండు వేళ్లతో పట్టుకొని వెనక్కి తిప్పుతాడట, వెనక్కి అంటే తిరిగి వచ్చి భుజం మీద పడుతుందట అది. ఇది కూడా ఉన్నది వాళ్ళ దగ్గర అన్నాడు ఆయన. దీనికి ఆనందపడ్డాడు ఆయన. ఆయన చెప్పింది సత్యమేను, ఎవరిది వారిదే గొప్ప, ఏది తక్కువ కాదు, నీకంటే నాది ఎక్కువ అంటమే పొరపాటు అన్నారు ఆయన కూడా. అదిగో అంతటి సకల ఆ కళలు కూడా సర్వతంత్ర స్వతంత్రుడు అని చెప్పి ఆయన ఒక బోర్డు కట్టుకొని ధర సర్వతంత్ర స్వతంత్రుడు వర కవితాత్కిక సింహుడు ఉదారయేషుడు ఆయన అని చెప్పి వారి యొక్క కీర్తిని గానం చేశారు. అలా సరే ఇంకా చాలా రకాలైనటువంటి యొక్క వారి జీవిత చరిత్రలలో ఇంకా చాలా ఉన్నవి. వారికి ఈయన యొక్క ప్రశాంతత వైరాగ్యము ఇవి ఎంత ఉన్నాయో తెలుసుకోవాలి అని చెప్పి ఇంటికి చెప్పులు కట్టారట, పాదరక్షలు ఒక నాలుగు ఒక ఆరో ఏవో కట్టారు వరుసనే. ఇంటి దగ్గర బయటకి ఆ పంచ అరుగు ఉంటుంది, దాని నుంచి బయటికి వచ్చేటప్పుడు తలకి తగులుతాయి ఎవరికైనా సరే, అలా వంగి వచ్చినా కూడా పూర్వకాలం అలా ఉండే ఇల్లు. సరే తెల్లవారుజామున లేచాడు ఆయన, లేచి అలా అల్పశంకకు వస్తున్నాడు ఏమో, బయటికి అలా వస్తూ ఉండగా తలకి తగిలి పాపం వీళ్ళు చుట్టూ కూర్చున్నారు, ఇక తిడతాడు చూడండి ఈయన యొక్క శాంత గుణం ఏమిటో చూసుకుందాము అని చెప్పి తగలకని చూస్తే పాదరక్షలు. ఆయన అప్పుడు అంటూ ఉన్నాడు, మరి ప్రతిదానికి శ్లోకమే కదా, వారికి కవులు గనక ఒక శ్లోకాన్ని చెప్పాడు, కర్మావలంబకాహ కేచిత్తు కేచిత్తు జ్ఞానావలంబకాహ వయంతు హరిదాసానాం పాదరక్షావలంబకాహ. మోక్షం కోసము
చాలా రకాల యోగాలు ఉన్నాయి. పరమాత్మ చెప్పాడు భగవద్గీతలో, కర్మావలంబకులు కొందరు, జ్ఞానావలంబకులు కొందరు అని. కర్మననుసరించి కొందరు కర్మయోగము, కొందరు జ్ఞానయోగము మోక్షాన్ని పొందుతూ ఉంటారు. కానీ వయంతో మేము మాత్రం హరిదాసానాం పాదరక్షావలంబకాః, మాకు బాధ లేదు సుమా, హరిదాసుల యొక్క పాదరక్షావలంబక యోగము మాది. అది కర్మయోగం కాదు, జ్ఞానయోగం కాదు, హరిదాస పాదరక్షావలంబక యోగము మాది అని చెప్పి శ్లోకాన్ని చెప్పాడు. సిగ్గుపడిపోయారు వారందరూ కూడా. సిగ్గుపడిపోయి వచ్చి పాదముల మీద పడి క్షమించమని అడిగారు. అంతటి మహా వైరాగ్య ఖని జ్ఞాని శాంతి నిధి ఆయన, క్షమ అనేటటువంటి గుణము మొత్తం మూర్తి భవించినటువంటిది అంతటి మహాపురుషుడైన. మరి ఆ మహాపురుషుని అనుగ్రహము, మరి ఎవరు రాసిన గ్రంథాలు, వారి దయ ఉంటే కానీ పూర్తిగా అర్థం కావని చెప్పుకుంటాం. ఒక అద్భుతమైనటువంటి వ్యాసం రాశాను నేను ఇదివరకు, భక్తామృతం అనే పత్రికలో ప్రకటితం కూడా అయింది. ఏమిటనంటే దీంట్లో ఒక విశేషం ఉన్నది. కర్మయోగము జ్ఞానయోగము ఈ రెండే లోకంలో ఉన్నది. మరి భక్తి యోగం ఏంటండి అనంటే భక్తి రెండింటికి ఉండాలి, ప్రేమే కదా. కనుక రెండు నేను చెప్పాను, సాంఖ్య యోగం అనేటటువంటిది జ్ఞానులకు చెప్పాను, కర్మయోగము కర్మయోగులకు చెప్పాను అని చెబుతాడు ఆయన. రెండు ఒకటేను అని చెబుతాడు. మరి మనమేమిటి వయంతో అంటే మనము హరిదాస పాదరక్షావలంబక యోగము. ఈయన చెప్పిన దాంట్లో నాకు స్ఫురించిన విషయం మనవి చేస్తూ ఉన్నా. హరిదాసులు అంటే హరికి దాసులు. హరికి దాసులు అని అంటే అందరూ దాసులేగా. మరి ప్రధానంగా చెప్పుకుంటే నమ్మాళ్ళు వారు. ఆయన భగవానుడు దాసుడు కదా, ఆ భగవంతుని యొక్క పాదములు ఈయన. మరి ఆ దాసత్వం ఎలా వస్తూ ఉంటుంది అంటే పాదుకలు స్థాయి వరకు చేరిపోతే అది దాసత్వం గొప్పది. ఆ పాదుకలుగా ఆయన చేరిపోయాడు. కనుక హరిదాసు అంటే నమ్మాళ్ళు వారు. ఇక హరిదాసు పాదములు అంటే నమ్మాళ్ళు వారి పాదాలు. ఆ పాదముల యొక్క రక్షలు, పాదరక్షలు అక్కడ ఎవరు అనంటే ఎంబెరుమానార్ భగవద్ రామానుజులు వారు, ఆయన పాదరక్షలు. అంటే ఇప్పుడు హరిదాస పాదరక్ష అని అంటే రామానుజుల వారు అని అర్థం. హరిదాస పాదరక్ష అవలంబక యోగము, ఆయనే మనకి రక్షణ అనేటటువంటి యోగము మనది. అంటే వారితోనే కూడి ఉంటాం మనము, జ్ఞానయోగం కర్మయోగం కాకుండా హరి భగవద్ రామానుజ అవలంబక యోగం మనది. ఆయన పాదములను ఆశ్రయించిన వారిని మనము అని అర్థం వచ్చేటట్లుగా ఆ పదములు అలా ఉన్నాయి. ఆ కూర్పు అంతటి మహానుభావులు వారు, వారి యొక్క చరిత్ర. ఇక వైరాగ్యము మరొకటి, ఆ వైరాగ్య ఖని ఏమిటి వైరాగ్యము అని అంటే ఆయన చేసేటటువంటిది ఆ భిక్షాటనే అలా తీసుకుని వచ్చేవాడు. ఆ వచ్చి అలా ఉరతాళువాను వారు అదే చేశారు. ఆ ఇంట్లో పోశారట ఆయన. పోస్తే మణులు మాణిక్యములు ఉన్నాయి దాంట్లో. చెప్పితే ఇచ్చితే తీసుకోడు ఆయన. అందుకని చెప్పి తెలియకుండా బియ్యంలో కలిపి పోసేశారు దాంట్లో. పోసేస్తే ఈయనేం చేశాడు, ఇంకేదైనా భార్య కానీ చూస్తే ఆవిడేమైనా ఉంచాలని అనుకుంటుందేమోనని ఆ ముందే ఒక కర్ర పట్టుకొని నెట్టుతూ ఉన్నాడట బయటికి పోవటానికి. ఆ నెట్టుతూ ఉంటే టకటక మోగుతూ ఉన్నాయి. ఆమె వంట ఇంట్లో ఉండి అడుగుతుందట, ఏడు స్వామి అని. ఆ ఏం లేదు పాపం, ఏదో గృహస్థులు చూసుకోలేదు అనుకుంటా పుచ్చు పట్టిపోయినట్టున్నాయి, పురుగు పట్టినవి, బియ్యానికి పురుగు పట్టినవి తుట్టెలు, పురుగులు చేరి ఉన్నాయి, అందుకని వాటికి బయటికి తోలేస్తున్నాలే అన్నాడు. అలాగా అన్నది ఆ తల్లి, రత్నాలన్నీ బయటికి పోయింది. చూడండి మరి ఎంత వైరాగ్య ఖని. ఏమని చెబుతాము అని అంటే వారికి ఈ లౌకిక సంపదంతా గడ్డి పరకతో సమానం. ఆ రామానుజ గ్రంథాలు వారు రాసినటువంటివి, వారి స్తోత్రాలు అన్నీ కూడా రత్నముల వంటివి. మనకి కూడా అటువంటి రత్నములు ఏది లభ్యమైనా చాలు. కనుక అటువంటి వారి యొక్క దివ్య గాథ ఇంకా చెప్పుకుందాం. ఇంకా రేపు కూడా మనకి సమయం ఉన్నది కనుక
హాయిగా చెప్పుకుందాం, అనుభవించుదాం. జై రామానుజ, జై శ్రీరామ్.